గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ తొలి సమావేశంలోనే అక్రమాలకు తెరలేపారు వైసీపీ నేతలు. తామర చెరువులో గుర్రపు డెక్క తొలగించేందుకు ఎజెండాలో 2,40,000 రూపాయలతో అంచనాలు రూపొందించారు. గుర్రపు డెక్క లేని చెరువులో 2,40,000తో అంచనాలు రూపొందించడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మున్సిపల్ సమావేశంలోనే ఇలాంటి అవినీతికి పాల్పడితే భవిష్యత్తులో ఇంకా ఏం జరుగుతుందోనని ప్రజలు వాపోతున్నారు. ఇదే అంశంపై పాలక మండలి సమావేశంలో అధికార పార్టీని నిలదీస్తామని మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీనివాస్ తెలిపారు. తనతో పాటు 5 మంది జనసేన మహిళా కౌన్సిలర్లు కూడా గళం విప్పేందుకు సిద్ధమని చెప్పారు. అమలాపురం మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెండో వార్డులో మెట్ల హెచ్చిన గారు హెల్త్ పార్క్లో అధికారులు రేపు జరగబోయే 30 తారీఖున కౌన్సిల్ సమావేశంలో ఈ పార్కులో గుర్రపుటెక్క కోసం 2,00,000 రూపాయలు వేసించి పనిచేస్తామని చెప్పి ఈ ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇక్కడ అసలు గుర్రపుటెక్క అనేది కూడా ఇక్కడ కనిపించలేని వాతావరణంలో ఉంది. దీనికి ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అన్నది అధికారులు దానికి సంబంధించి మాకు చెప్పాలి. దీనికోసం రేపు జరగబోయే 30 తారీఖున కౌన్సిల్ సమావేశంలో మా జనసేన కౌన్సిల్ అందరితో కూడా చర్చించి ఆ రోజు అధికారులు మేము నిలదీయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈ చెరువు మీద ఈ 2,40,000 అంచనాతో చేస్తున్నాం పెట్టామని చెప్పేసి ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంది లేని సమస్యని ఇక్కడ గుడపడెక్కలు లేనిది ఎలా పెట్టారో అధికారుల మీద మేము జనసేన పార్టీ నుంచి చాలా గట్టిగా అధికారులు నిలదీయాలనుకున్నాం. ఫస్ట్ సమావేశంలోనే కూడా ఇలా అవినీతి మీద ఇలా ఎజెండాలో పెడితే దానికి జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ఏ విషయం మీద సరే చాలా బలంగా జనసేన పార్టీ నుంచి మేము నిలదీయాలని కోరుకుంటున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.